నమస్కారం గురువుగారు శ్రీమాత్ర గురువుగారు ఎన్నో పూజలు చేస్తుంటాం ఎన్నో హోమాలు చేస్తారు యజ్ఞ యాగాదులు చేస్తారు నోములు నోస్తారు వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అయినా ఇంకా ఏవో కష్టాలు విపరీతమైన కష్టాలు తీరవు అలాంటప్పుడు ఇన్ని చేసిన తీరనప్పుడు మరి ఫైనల్గా ఇది రెమెడీ ఇంకొక రెమెడీ ఇవన్నీ చేసినా ఇది ఇంకొక రెమెడీ అనేది ఇంకేమైనా ఉంటుందంటారు శ్రీ శ్రీగురు మీరు ప్రేమకు వేళ సినిమా చూసాను చిన్న మనకి చిన్నప్పుడు అప్పుడు ఎస్ఏ కృష్ణారెడ్డి తీసిన సినిమా అప్పుడు ఒక చిన్న కామెడీ ఉంటుంది అనమాట నీకు బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను నేను అని చెప్పేసి ఓ అక్క ఓ బావ ఓ మరదలు అయిపోయింది సినిమా స్టోరీ అని చెప్పేసి కామెడీ చేస్తారు గుర్తుందా నేను నీకు ఒక స్టోరీ చెప్తా ఈ స్టోరీ బాగుందా లేదో చెప్పి ఇట్లాగే చెప్తా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక రెండు ఆవులు రెండు ఎద్దులు రెండు కుక్క పిల్లలు ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ లేదంటే ఒక పది ఎకరాలు స్థలం అయిపోయింది లైఫ్ ఈజ్ సూపర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఇది నేనైతే లైఫ్ బ్యూటిఫుల్ ఇప్పుడు దీంతో నువ్వు ఏదైనా స్టోరీ రాయు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అక్కడ ఇంకేముంటుంది మనిషి కోరికలు వెంట వెళ్తాడు నేను అంటే ఇలాంటి కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఈ మధ్య మధ్యప్రదేశ్ వెళ్ళాను మధ్యప్రదేశ్ వెళ్తే అక్కడ వాళ్ళకి దాదాపు ఒక వంద ఎకరాల స్థలం ఉంది వంద ఎకరాల చుట్టూ చుట్టూ బ్యాంబు ప్లాంట్స్ వేసేసారు ఒక పది ఆవులు ఉంటాయి ఒక నాలుగు ఎద్దులు ఉన్నాయి ఒక నాలుగు మంచి జర్మన్ షిఫ్ మంచి కుక్కలు ఉన్నాయి ఆ పది ఎకరాల్లో పంట పండించుకుంటారు వాళ్ళు ఆ పద్ ఆ పది ఎకరాలు దాటుకొని బయటకు రానిరారు ఇంకా దాని లోపలనే పంటలు పండించుకుంటారు దాంట్లోనే కూరగాయలు పండించుకుంటారు వాళ్ళ పిల్లలకి వేదం చెప్పుకుంటున్నారు చక్కగా ఎవరిని ఎన్ని తరాలు మూడవ తరం అక్కడ నడుస్తుంది సేమ్ అక్కడనే ఉండి ప్రపంచం అంటే ఏందో తెలియదు వాళ్ళకి ఎవరు ప్రధానమంత్రి తెలియదు ఎవరు ఏందో తెలియదు ఏమీ తెలియదు వాళ్ళకి వాళ్ళు ఆ బార్డర్ దాటి బయటికి వెళ్ళరు వాళ్ళు ఇంట్లో నిత్యాగ్నిహోత్రము ప్రతిరోజు అగ్ని చేసుకోవడం పూజ చేసుకోవడం తెలియదు అట్లా బతుకొచ్చా బతు బతకలేమో చెప్పు బతకచ్చు ఒకప్పుడు బతకలేదా ఇప్పుడు ఇప్పుడు కూడా బతుకుతున్నారు కదా వాళ్ళు మూడవ తరము ఇప్పటికీ వాళ్ళ పెద్ద ఉన్నాడు ముసలాయన తొంభై ఏళ్ళ ముసలాయన ఉన్నాడు వాళ్ళ మునిమనవడి ఇప్పటి ఇప్పుడు ఉన్నాడు వాడు వాడికి వాడికి మొన్న వడుగు జరిగింది ముని మనవాడికి మొన్న వడుగు జరిగింది సో వాళ్ళని వెళ్ళి చూస్తే నాకు అర్థం నేనే ఆశ్చర్యపోయిన వాళ్ళు అడిగారు ఇప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారా అని ఆయన అడుగుతున్నాడు ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు మీ కను ముస్లో కదండి ఆయన ఎప్పుడు చనిపోయారు అని చెప్పేసి ఓహో అలాగా అని అంటున్నా అనమాట సో ఆయన భారతదేశానికి స్వాతంత్రం రాకన్నా మునిపే ఆ కేటగిరీలో అంటే ఎక్కడో మధ్యప్రదేశ్లో అడవిలో ఉంటారనమాట ఝాన్సీ అని ఒక ఊరు ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట లోపల వెళ్తే అక్కడ ఇప్పటికీ ఇవి వస్తాయన్నమాట జింకలు లాంటివి బైగావులేమో అంటారనమాట నేను అక్కడ వాళ్ళ దగ్గర పోయాను అనమాట అద్భుతమైన తోట వాళ్ళ దగ్గర గన్నులు అయితే ఉంటాయి ఎందుకోసమంటే పుల్లు అప్పుడు వస్తాయి అన్నమాట జింక్ నక్కలవి వస్తాయి సో దానికి వాళ్ళు మంచి బార్డర్ చేసుకున్నారు అవన్నీ వస్తే ఒకసారి దన్ను గన్ను కొడతారు అంతే ఇంకే ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళ దగ్గర డబ్బు అని అసలు మాటే లేదు అసలు డబ్బు గురించి అక్కడ మాటే లేదు అక్కడ ఎండ వస్తుంది వాన్ వస్తుంది కావాలంటే ఔషధాలు మొత్తం తయారు చేసుకున్నారు వాళ్ళకి ఔషధాలు తయారు చేసుకుని దగ్గు జలుబు ఏమొచ్చినా ఔషధాలు తీసుకుంటారు యోగా చేస్తారు ప్రాణాయామం చేస్తారు లైఫ్ అయిపోయింది ఇప్పుడు చెప్పు లైఫ్లో పూజలు పునస్కారాలు అవసరమా అపిష్టాలు అవసరమా కోరికలు అవసరమా ఈ ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది జీవితం అంటే ఇది దీనికి ఏ గ్రహస్థితులు ఏవి ఏం చెయ్యవు ఇంకా ఇంతే గ్రహస్థితి బాగా లేకపోతే సర్ప అందుకో అందుకోసమే సర్పదంసం అంటారు ఏదో పాము వచ్చి కాటిస్తే చచ్చిపోతారు అంతకుమించి ఏం లేదు వాళ్ళకి చచ్చిపోవడానికి అక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి కూడా ఏమి ఉండవు అక్కడ చంపడానికి ఏదైనా పాము ఎక్కడి నుంచి వచ్చి కుట్టాలి తప్ప పాము తేలు జర్రు కుట్టాలి తప్ప ఇంకేం లేవు అక్కడ చావడానికి లేదంటే ఒక భయంకరమైన జ్వరం రావాలి అది ఆయుర్వేదం దాటుకొని చచ్చిపోవాలి అంతకుమించి ఏం లేదు వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారు ఎనభై ఏళ్ళ ముసలాడు ఉన్నాడు వాళ్ళ మా కొడుకు వాడిని చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాడు వాడు ఎనభై ఏళ్ళు వాడితో పాటు నేను నడవలేకపోయాను సో ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా మనము గ్రంథం లోపల నిజంగా చెప్పాలంటే హిందూ ధర్మం అంటే ఏంది అనేది చాలామందికి అర్థమవ్వట్లే హిందూ ధర్మం అంటే కేవలం పూజలు పునస్కారాలు యజ్ఞయాగాదులు మాత్రమే కాదు పతంజలి యోగ సూత్రం ఉంది చరక సంహిత ఉంది రుద్ర సూత్రాలు ఉన్నాయి శివ సూత్రాలు ఉన్నాయి ఇవి చదివి జీవన విధానం తెలుసుకోవాలి మనం మన జీవన విధానం లోపల ఇందాక నేను చెప్పిన చిన్న స్టోరీలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి రెండు ఆవులు రెండు ఎద్దులు ఇవి ఉంటే బతక బతకలేమా రెండు ఆవులు రెండు ఎద్దులు లేవు ఆ ఇద్దరు బతకొచ్చా బతకలేరు వ్యవసాయం ఎట్లా చేసుకుంటారు వ్యవసాయం చేసుకుంటే పాడి రావాలి కదా వాటికి ఎరువు రావాలి కదా ఎరువు వేయకుంటే ఎట్లా వస్తుంది రాదు వాటికైనా కీటకాలు పడతాయి నువ్వు ఏమైనా ఏమంద వేస్తావు గోమూత్రమే వేయాలి ఇంకేం చేయలేవు సో నేచర్ నుంచి నేను కాపాడాలి అన్నా నేచర్కి నేను అనుసంధానం చేయాలన్నా ఓ రెండు ఆవులు రెండు ఎద్దులు నీకు ఉండాలి ఎవరికైనా ఉన్నాయా లేవు మనము భగవంతుడు ఎలా బతకాలో చెప్పింది మనం పాటించకుండా నాకు నచ్చిరండి నేను బతుకుతా అని చెప్పి మనం అనుకుంటూ అయ్యగారు మీరు పూజ చేశారు కానీ మాకు పని జరగలేదు అయ్యగారు అంటే అరే నీకు పూజలు పునస్కారాలు ఎందుకు చెప్పారు నువ్వు హాయిగా సంతోషంగా బతకడానికి చెప్పారు నువ్వు ప్రకృతితో బతికి పూజలు పునస్కారాలు చేయు నువ్వు ప్రకృతిని అనుసంధానపడకుండా ప్ర ప్రకృతిని కాపాడకుండా నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలంటే భగవంతుడు ఎందుకు చేయాలి నీ అత్యాశకు ఎందుకు చేయాలి అవసరాలు తీర్చేవాడే భగవంతుడు అవసరాలు తీర్చేవాడే భగవంతుడు కోరికలు తీర్చేవాడు భగవంతుడు కాదు అంటే మనం పురాణాలకు వెళ్దాం బ్యాక్లో కోరికలతోటి ఘోర తపస్సులు చేసిన వాళ్ళు దేవతల రాక్షసులు ఎవరు తపస్సు చేశారు రాక్షసులు రాక్షసులు రావణాసురుడు తపస్సు చేశాడు ఇరుణకష్కుడు తపస్సు చేశాడు ఏది నాకు పలానా కోరిక తీరాలన్న సంకల్పంతో ఏది ఐహికమైన కోరికలు తీరాలని తపస్సు చేసిన వాళ్ళు రాక్షసులు భగవంతుడి యొక్క దర్శనం కలిగితే చాలు జ్ఞానం కలిగితే చాలు మోక్షం కలిగితే చాలు అని తప్పు చేసే వాళ్ళందరూ సాత్వికులు నీకు మోక్షం కావాలా సుఖం కావాలా ఇది మనం కనుక మనం క్లారిటీ తీసుకుంటే అప్పుడు మనకి దేవుడి మీద కోపాలు తాపాలు ఏం రావు అసలు అప్పుడు కష్టము నష్టము కూడా ఏమి ఉండదు ఏమి ఉండవు నాకే ఎందుకు కష్టాలు నాకెందు కష్టాలు అంటే నువ్వు నువ్వు లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేయాలో లీడ్ చేయట్లేదు నీకు మేనిఫెస్టేషన్ ఇచ్చారు ఎలా బతకాలని చెప్పారు అలా బతకకుండా నువ్వు బాధపడితే ఏం చేయాలి చెప్పండి అందుకోసమే నేను హిందూ బంధువులందరికీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనిషికి ప్రతి ఇంటికి ఒక టార్గెట్ పెట్టుకోండి చిన్న చిన్న ఇళ్ళు కాదు పది ఎకరాల స్థలం ఓ పది ఎకరాల స్థలం పెట్టేసుకోండి రేపు మీకు భవిష్యత్ తరాలకి ఇప్పుడు మనం ఏంటంటే మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే మూడు ఆటల్లాగా ఉంటాయి ఏంటి మూడు ఆటల్లాగా ఏంటంటే ఒకటి టెన్నిస్ బాల్ టెన్నిస్ గేమ్ టెన్నిస్ అంటే ఇద్దరే ఉంటారు టిక్కు 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 కొట్టుకుంటూ ఉంటారు ఆ పాలు వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది కంట్రోల్ అయితే వీళ్ళకి వాళ్ళకి పోతుంది టెన్నిస్ బాల్ లాగా లైఫ్ అంటే ఏంటంటే ఒక పది ఎకరాలు తీసుకొని మంచిగా ప్రశ్న ప్రపంచాన్ని దూరంగా వెళ్ళి హ్యాపీగా బతకడం టెన్నిస్ బాల్ లాగా దానిలో ఏ టెన్షన్ లేదు నీకు ఓకే రెండవది ఫుట్బాల్ ఫుట్బాల్ ఏంటంటే సిటీలో బతకడం సిటీలో నువ్వు బతకాలంటే నువ్వు చెస్ చెస్ గేమ్ నీకు రావాలి లేదంటే నువ్వు ఫుట్బాల్ అయిపోతావు ఎందుకోసమంటే నేను అందరూ ఆడుకుంటూ ఉంటారు ఈ ఫుట్బాల్ ఎవరు అంటే ఉద్యోగస్తులు ఏ తొమ్మిది వాడు ఏదో ఆస్తి పోయినట్టు ఉంటారనమాట తొమ్మిది గంటలకు రాకపోతే ఏరా తొమ్మిది గంటలకు రావాలి కదా తొమ్మిది గంటలకు ఎందుకు రాలేదంటే వాడికి ఏ కష్టం ఉంది వీడికి అనవసరం ఇంట్లో ఏముందా నెలకి పదిహేను వేలు జీతం మాత్రం కంపల్సరీ పదిహేను వేలు కావాలంటే పదిహేను వేలు ఇస్తాయి ఒక్కరోజు రాకపోతే కట్టు వాడి కష్టం వీడికి అనవసరం ఫుట్బాల్ ఆడుకుంటారు అనమాట సో జీతగాళ్ళందరూ కూడా సిటీలో ఉండే ఫుట్బాల్సే ఇది ఫుట్బాల్ ఆట ఇంకొక కొంతమంది ఉంటారు వీళ్ళు ఇతరుల కష్టాల మీద ఇతరుల బాధల మీద రియల్ ఎస్టేట్ అని వ్యాపారాలుగా వీళ్ళు తెలివితేటలతో పనిచేస్తారు వీళ్ళు కష్టపడరు మైండ్ గేమ్ ఆడతారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ రియల్ ఎస్టేట్ ఏం లేదండి ఇప్పుడు ఉదాహరణకి వీడి వీడు సంపా ఇప్పుడు నేను కష్టపడి అందరికీ కన్సల్టేషన్ చెప్పు ఒక డాక్టరు ఎవరో కష్టపడి కోటి రూపాయలు సంపాదించుకున్నారు ఈ కోటి రూపాయలు ఇంక నాలుగేళ్ళు పడుతుంది ఈ నాలుగేళ్ల ముందు ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల రెండులో ఒక ల్యాండ్ చూసాం మనం రెండు వేల పద్నాలుగులో ఒక ల్యాండ్ చూసాను నేను అది నలభై వేల ఉంది నలభై వేల గజం కదా దీనికి వందామని చెప్పి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కష్టపడి రెండు వేల ఇరవైకి ఇరవైకి వెళ్ళేసరికి ఈ ల్యాండ్ రేట్ ఎంత అంటే లక్ష రూపాయల గజం అయిందని చెప్పాడు వీడు నలభై వేలు మాత్రం పెట్టుకొని అన్ని రోజుల తర్వాత లక్ష రూపాయల గజం అన్నాడు ఈ ఆరు సంవత్సరాలు వీడు కష్టపడి వచ్చాడు వీడు దాని కోటి రూపాయల గజం కొనుక్కోవాల్సి వచ్చింది ఈ ఆరు సంవత్సరాల కష్టము వీడు కష్టపడ్డాడు వాడు జస్ట్ ఇట్లా కూర్చున్నాడు అంతే తిని కూర్చున్నాడు నలభై వేలు పెట్టి ఇది చెస్ గేమ్ లాంటిది సో చెస్ గేమ్ ఆడతావా ఫుట్బాల్ ఆడతావా టెన్నిస్ ఆడతావా నీ ఇష్టం ఇది జీవితం ఇది అర్థం చేసుకోండి మీరు సో కష్టాలు సుఖాలు అనేది ఇక్కడే అర్థం అయిపోతుంది అందుకోసం నేను కుబేర క్రియ అని చెప్తాను ఆ కుబేర క్రియ చెయ్యండి నీకు అందరికి మంచి రేటట్ నేను చెప్తాను కుబేర క్రియ అని చెప్పకూడదు ఎవరికి అది ఓపెన్ గా ఎవరికైనా చెప్తే అది కాపీ పేస్ట్ అయిపోతుంది ఇప్పటికే చాలా మంది నన్ను కాపీ పేస్ట్ చేసుకున్నారు నేను ఆశ్లేష బలి అని నేను ట్రెండ్ స్టార్ట్ చేస్తే ఎంతోమంది నా ఆశ్లేష బలి ఆశ్లేష బలి అని చెప్పి అందరితో చెప్పి కానీ ఏదైనా సరే చేసే వాళ్ళ అర్హత నిజంగా చూడాలి అర్హత చూడాలి జనాలు చూడట్లేదు నేను ఆశ్లేష బలి చేసినప్పుడు నేను ఒక ప్రత్యేకమైన యంత్రం ఇస్తాను దీన్ని గరుడ పచ్చిస్తాను అది ఇవ్వకుండానే జోషి గారు అయితే ముప్పై ఐదు వేలు తీసుకుంటారు మేము పదివేలకే వేసిస్తూ ఉంటాను బోంద పదివేలకు వేస్తారు ఏం వస్తుంది ఏం రాదు కానీ అది నిజంగా జరుగుతుందా లేదా కూడా చూసుకోవాలి కదా క్రియ అనేటువంటిది ఏదైతే ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఎన్రోల్ రోజులు చేసుకోండి ఇవి ఒక వంద మంది తయారైన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసి పిలుస్తాను నేను ఉంటాను నేను ఒక గంటలు నేను ఎలా బతకాలి డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఏం చేస్తే డబ్బు వస్తుంది ఎలా బతుకుతే ఆనందంగా ఉంటాం చేయిస్తాం కుబేర క్రియ ముఖ్యంగా డబ్బు రావడానికి కుబేర క్రియ చాలా సంతోషం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మంచి రెమెడీ కూడా ఇచ్చారు సో మచ్ నమస్తే